హాయ్ 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 హాయ్. ఇవాళ మనం ఆడుతున్న గేమ్ పేరు బ్రో ఫాల్స్. ఇది చూడ్డానికి ఫాల్ గైస్ లానే ఉంటుంది, కానీ ఫాల్ గైస్ కాదు. స్టార్ట్ చేద్దాం. మీ అందరికీ స్క్విడ్ గేమ్ ఐడియా ఉంది కదా, దాంట్లో రెడ్ లైట్ గ్రీన్ లైట్ గేమ్ ఉంటుంది కదా, ఇది కూడా సేమ్ ఈ లెవెల్లో అలానే ఉంటుంది. రెడ్ లైట్ వచ్చినప్పుడు ఆగాలి, గ్రీన్ లైట్ వచ్చినప్పుడు మూవ్ అవ్వాలి. సింపుల్గానే ఉంటుంది, కానీ ఆడితే భలే కామెడీగా ఉంటుంది. ఓకే, మనమైతే సేఫ్గా దీన్ని కంప్లీట్ చేసేసాము, కానీ ఒక ఒక ఫోటో దిగుదాం దీంతో తమ్నెల్లో పెట్టుకోవడానికి. ఒకటి అదే భలే వస్తుంది ఈ ఫోటో. అరే అరే, ఊపిరి ఆగేలా ప్రాణం పోయేలా ఉందే నువ్వు. వీడిది బల్బు కాదు, దోల. మనవడా, మనం ఆడేది స్క్విడ్ గేమ్ లాంటి గేమ్ కాబట్టి నేను స్క్విడ్ గేమ్ కాస్ట్యూమ్ వేసుకున్నా. మరి నువ్వేంటి ఆల్ ఆఫీసర్ డెడ్ కాస్ట్యూమ్ వేసుకున్నావు? నాకు స్క్విడ్ గేమ్ కన్నా ఆల్ ఆఫీసర్ డెడ్డే బాగా నచ్చింది. రెండు సర్వైవలే కదా, అందులోనూ కొరియనే కదా అని చెప్పి ఈ డ్రెస్ వేసుకున్నా. మీలో కూడా ఎవరైనా ఆల్ ఆఫీసర్ డెడ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, అద్దరిపోయింది. అసలు చూడని వాళ్ళు ఎవరు ఉండరులేండి. నేనున్నాగా, మనం ఈ రౌండ్ని ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సిందే. మనం వెళ్ళిపోదాం ముందరికి. రే 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 రే, నన్ను పట్టుకుంటావేంట్రా? ఏ నన్ను పట్టుకుంటావేంట్రా? రే సింపుల్గా వెళ్ళిపో నువ్వు ఒక్కడే. అరే వాడు దరిద్ర దేవత, మంచి స్నేహితులు. మనవడా, నువ్వు టైం టు టైం కరెక్ట్గా ఆగు. ఓకే, మూ 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 మూ, పద పద పద. రే 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 రే, ఏ మమ్మల్ని ఎందుకు పట్టుకుంటారా? మీరు వెళ్ళిపోవచ్చు కదా సైలెంట్గా. అదే కదా, వాళ్ళు గెలవరు మనల్ని గెలవనివ్వరు. ఓకే, ఇప్పుడు రెడ్ ఓకే గ్రీన్లో వచ్చేసింది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఓకే, అయిపోయింది. ఇప్పుడు దీని నుంచి జంప్ చేసి అక్కడికి వెళ్ళిపోతే అయిపోద్ది, అంటే ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి మనం క్వాలిఫై అవ్వడానికి. ఓ పద పద పద. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇప్పుడు మనం స్లోగా వెళ్ళిపోదాం. క్లియర్గా మన ఫోకస్ అంతా దాని మీద పెట్టి కరెక్ట్గా. అరే ఇంతమంది వచ్చేసారంటే ఈ గుంపులో పడితే ఇంకంతే. ఏంట్రా ఇదే? ఓకే ఓకే ఓకే, అయిపోయింది. మనం ఆ రెడ్ లైట్ని దాటుకొని వచ్చేసాం. ఈ గుంపులో మాత్రం అస్సలు పడకూడదు, గుంపులో పడితే మనల్ని కూడా లాగేస్తారు లోపలికి. మనం ఈ గుంపులో అస్సలు పడకూడదు. మనం కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి, లేకపోతే మనం ముందుకెళ్ళలేము. ఇంకా మనం ఇక్కడ కరెక్ట్గా గ్రిప్ అయితే దొరకట్లేదు దానికి, చాలా స్మూత్గా కింద పడిపోతున్నాము. సో అందుకని మనం ముందుకెళ్ళలేకపోతున్నాము. రే 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 రే, అది ఒకరిని పాడేయాలనుకుంటే వాడు ఖచ్చితంగా పడతాడు. ఎవరు తవ్విన కూతులో వాడే పడతాడు అని దానికి అదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం వెళ్ళిపోవాలి ఇంకా ఫస్ట్. ఇప్పుడు నేను వెళ్తా చూడు మనమాట, రెడ్ లైట్ వచ్చినప్పుడు సైలెంట్గా ఉండిపోవాలంతే. ఇదిగో ఇప్పుడు వస్తుంది రెడ్ లైట్, అది ఇలా సైలెంట్గా ఉండాలి రెడ్ లైట్ వచ్చినప్పుడు. ఓకే, రే రే రే, వీడెందుకు మనల్ని పట్టుకుంటున్నాడు? రే ఇప్పుడు వీడిని మాత్రం ఖచ్చితంగా లాగాల్సిందే. నేను ఓడిపోయినా పర్లేదు. అరే అరే, అది లాగకుండానే వెళ్ళిపోయాను. రే రే రే, వస్తున్నారు. రే వాడు వెళ్ళిపోయాడు, వాడు అది రాకెట్ వేసుకొని సీ అన్నట్టు వెళ్ళిపోయాడు. ఇందాక రౌండ్లో మనం గెలిచే వాళ్ళం, కానీ శత్రువులు వెన్నుపోటు పొడిచారు. వాళ్ళు వెనుక నుంచి అలా గుంజకపోతే మనం గెలిచే వాళ్ళము. ఓ మనం కూడా గుంజామనుకోండి, అది వేరే విషయం. ఇదేనా గెలుస్తామేమో చూద్దాం. ఇదేనా గెలుస్తామంటావా? ఏంది తాత అంత మాట్టన్నావు? ఈ రౌండ్ మనమే గెలుస్తాం చూడు. పోయిన రౌండ్ అంటే దేవుడికి వదిలేసా, ఈ రౌండ్ వదిలేదేలే. అది ట్రయల్స్, ఇది రియల్. అంటే ఇందాక రౌండ్ దేవుడికి, ఇప్పుడు దయ్యానికి. దయ్యానికి ఇవ్వకపోతే ఫీల్ అవుద్ది కదా. బ్రో ఫాల్స్ కి కొత్త ప్లేయర్ వచ్చాడని చెప్పండి రా, కొత్త ప్రో ప్లేయర్ వచ్చాడని. ఇప్పుడు వచ్చేస్తున్నా, ఇంకైపోయింది. ఎందుకు రా అంతమంది కొట్టుకుంటారు, ఇంకా జీరోనే. ఇప్పుడు మనం వస్తే 1 క్వాలిఫైడ్ అయిపోద్ది. అది అది నా జీవితానికి ఏదన్నా అసంతృప్తి ఉందంటే అది ఇదే. అమ్మలారా అక్కలారా, తోటి పార్టిసిపెంట్స్ ఎనిమీస్ లా బిహేవ్ చేస్తున్నారు, దీన్ని మేము ఖండిస్తున్నాము.
అవును, తోటి పార్టిసిపెంట్స్ అయిన మీరు ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఓ, నేను ముందుకెళ్ళిపోయా. ఏ, ఇంకా మీరు ఎలా బిహేవ్ చేస్తే నాకు అవసరం లేదురే, నేను వెళ్ళిపోయా ముందుకి. ఈ టైగర్ కి టైం వచ్చిందిరా, నన్ను ఎవ్వడు ఆపలేడు. పద 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 రే. కూల్. మనం మళ్ళీ స్క్విడ్ గేమ్ దగ్గరకు వచ్చాము. ఈసారి ఖచ్చితంగా విజయం మనదే. విజయం ఎవరిది? మనది. ఇప్పుడు మనం ఖచ్చితంగా గెలుస్తాం అనమాట, ఎందుకంటే మనకి చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా. ఓ, ఇవి ఇంకా రాలేదు ఇక్కడికి. ఓకే ఓకే, ఇప్పుడు నేను ఆడతా. స్లోగా అలా వెళ్ళిపోదాం. మధ్యలో ఎవరు రాకుండా ఉంటే చాలు, మనం ఎవరిని టచ్ చేయొద్దు, ఎవరు మనల్ని టచ్ చేయొద్దు. అది అది పద 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 అది అలాగే ఆగు. అందరు చేస్తున్నారు మనం తప్ప. పద అది 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 వెళ్ళిపోయాం వెళ్ళిపోయాం వెళ్ళిపోయాం. పద అరే అరే, వాడేంటి ఏదో షాక్ కొట్టినట్టుంది వాడికి. వాడికి ఏదో పవర్ వచ్చినట్టుంది, వాడు అలా వెళ్ళిపోతున్నాడు. ఓ, పద 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 పద. ఓకే, ఇక్కడ ఏం లేదు. షార్కులు మాత్రం అద్దెపోయాయి కదా, అదే అద్దెరిపోయాయి కదా చుట్టుపక్కల. మనవాడ, మనం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. అక్కడ ఆ ముందరికి వెళ్ళిపోతే క్వాలిఫై అయిపోతాము. క్వాలిఫై అయిపోతాం కానీ ఇది అయిపోదు, ఇంకా పెద్దగా ఉంటుంది రౌండ్. నెక్స్ట్ ఆ ప్లేస్కి వెళ్తాం మనము. ఓ ఓ యా, క్వాలిఫైడ్. సూపర్ 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 కుమ్మేశారు. మొత్తానికి మనం అయితే క్వాలిఫై అయిపోయాము. వీళ్ళందరూ ఎవరిని కొడుతున్నారు? హే, ఇలా పాక్కుంటూ ఎప్పుడు వస్తాడు? ఏంటో వాడు. మనమైతే ముందుకెళ్ళిపోదాం. వీడి చేతిలో ఏదో, ఏ, ఇది హ్యారీ పాటర్ కట్టెలా ఉంది, అదే చీపురు కట్టెలాగా. ఓకే, ఈడు వీళ్ళంతా ఎవరినో కొడుతున్నారు. ఎవరిని కొడుతున్నారు? ఓకే, బ్రోకోలీని కొడుతున్నారు వీళ్ళంతా. మనం దాని నుంచి తప్పించుకోవాలి. మనం కూడా వెళ్ళో చేద్దాం. వెళ్ళిపోయాడేటడు. బ్రోకోలీ పోయింది అంటే ఇప్పుడు ఇది అయిపోయినట్టేనా, ఈ రౌండ్ అయిపోయినట్టేనా? ఓ, వీడి ఇక్కడికి వచ్చాడా? ఓకే, వీడిని నాక్ చేసేసారు. ఇప్పుడు రౌండ్ అయిపోయినట్టే కదా. అయిపోయింది అయిపోయింది. కూల్ కూల్. ఈ బ్రోకోలీని ఎవరు కొనట్లేదని ఇలా రివెంజ్ తీర్చుకుంటుంది అన్ని వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ మీద. అది గెలుస్తుందో మనం గెలుస్తామో చూద్దాం. అదిగోండి, మనం అక్కడ పైన ఉన్నాం, అక్కడ కార్నర్లో మనం క్లియర్గా కనిపిస్తున్నాం ఇక్కడ నుంచి. అక్కడ అది ఉంది, అది దాన్ని ఏమంటారు కదా, పాప్కార్న్ తయారయ్యేది దాన్ని ఏమంటారు, పాప్కార్న్ వీట్ కార్న్, వీట్ కార్నేనా, స్వీట్ కార్న్, వీట్ కార్న్. ఐడియా రావట్లే. గుడ్, ఎల్కేజీలో పడండి. కాదు మనవాడా, ఇందాక ఈ రౌండ్ వచ్చినప్పుడు ఈసారి ఖచ్చితంగా గెలుస్తామన్నావు, ఏమైంది? అవును తాతయ్య, ఈసారి ఖచ్చితంగా గెలుస్తాం. నీకు అలా అర్థమైందా? నేను అన్నది ఈ రౌండ్ గురించి కాదు, ఇందాక ఈ రౌండ్ వచ్చినప్పుడు అప్పుడు గెలుస్తామన్నావు కదా, ఏమైంది అంటున్నా. మాట తప్పడం మన వంశంలోనే లే తాతయ్య. ఇందాక అదే మాట చెప్పా, ఇప్పుడు అదే చెప్తున్నా, ఈసారి మనమే గెలుస్తాం. మా వంశం ఒక్కసారి మాటిస్తే ఆ మాట నిలబడతాయి. ఇదైతే దొరికిందే మనకి. యువర్ ద మీనియన్ అంటే ఇప్పుడు మనం ఎవరినైనా కొట్టచ్చా, లేకపోతే ఓన్లీ బ్రోకోలీనే కొట్టచ్చా? చూద్దాం. అది అది పద 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 పద. ఏంటి మన నెత్తి మీద గోల్డ్ కలర్ అది వస్తుంది? మనమే కింగనా? నేనే కింగ్ మరి. ఓ, చూసుకోమల్లా. ఇక్కడ వెయిట్ చేయాలి, లేకపోతే పైకి వెళ్ళిపోతాం. జస్ట్ ఇది ఆగిపోయేంత వరకు. ఓకే, పద 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 పద. ఓకే, ఇది కూడా దాటేసాము. ఇది ఓకే ఓకే ఓకే, ఇది కూడా అయిపోయింది. ఇంకా ముందర ఇది దాటేస్తే అయిపోతుంది. పద పద పద. రే 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 రే, మమ్మల్ని దుప్తారేంట్రా మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అరే రే రే, నీకేమైందిరా, నువ్వెందుకు గుంజుతున్నావురా? మనకి ఏదో పవర్ వచ్చిందే, అదే మనం ముందుకెళ్ళిపోయి వీళ్ళందరి మీద పోలీస్ స్టేషన్లో కేసేస్తా. ఇందిరా, మీరు పోకపోతే పోకండిరా, నన్ను ఎందుకు గుంజుతలేరు? అరే, నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టం వచ్చాయి. నేను గెలిపిస్తా చూడు మనవాడా నువ్వు. తాతయ్య, నువ్వైనా ప్రోవి, నువ్వు గెలిపిస్తావు అనుకున్నా గానీ నువ్వు కూడా ఇలా చేస్తావు అనుకోలేదు తాతయ్య. ఏంటి గెలిపించేది? టైం అయిపోయిన తర్వాత ఇచ్చి మళ్ళీ నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావా? ఏయ్, నేను మోనార్క్ని, నన్ను ఎవ్వరు మోసం చేయలేరు. ఏంటి పుష్ప, గేమ్ మోడ్ని చెడగొడుతున్నావు, అవన్నీ ఎందుకు? ఇప్పుడు మీరే కదా సారు ముందు అనుండదు, నువ్వు గెలిపించలేకపోయావని మళ్ళీ నన్ను అంటారేంటి సారు? పోనీలే, అవన్నీ ఎందుకు? ఇప్పుడు మన టీమ్మేట్స్, అదే మిగతా పార్టిసిపెంట్స్ ఎలా ఆడుతున్నారో చూద్దాం. వాళ్ళదేముంది సారు, ఎవరినో ఒకరిని కిందికి గుంజుకుంటూ వాళ్ళు బాగానే వెళ్తారు, కానీ మనమే కదా సార్ ఓడిపోయేది. అంటే అది
ఒకవైపు బ్రోకోలి అందరినీ చంపిద్దామని రెడీ అవుతుంది, ఇంకో వైపు మిగతా పార్టిసిపెంట్స్ అంతా గెలవడానికి ప్రయత్నిస్తున్నారు. చూద్దాం ఈ అంతర్యుద్ధంలో ఎవరు గెలుస్తారనేది. దాంతో మన పార్టిసిపెంట్స్ ని కూడా కొట్టొచ్చా? ఇది ముందే తెలిస్తే నేను కూడా కొట్టేవాని కదా. బాగా గెలిచలేరా, ఒక్కరైనా క్వాలిఫై. ఓ, వీడికి ఏదో రాకెట్ పవర్ ఉంది, వీడి దగ్గర క్వాలిఫై అయిపోయాడు. 10 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అవుతారు, ఇంకా 5 మెంబర్స్ క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, అందరూ క్వాలిఫై అయిపోయారు, ఇంకా 10 మెంబర్స్ ఉన్నారు. ఈ 10 మెంబర్స్లో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఆట చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళిపోతుంది ముందుకి. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఎంతో మంది నుంచి 10 మంది మాత్రమే మిగిలారు. ఈ 10 మంది ఇప్పుడు ఆఖరి ఆట ఆడబోతున్నారు. మరి ఆఖరి ఆట ఎలా ఉండబోతుందో చూద్దాం. ఓ, ఇదేదో చిన్న సెట్లా అయితే ఉంది. ఏంటి, ఇప్పుడు అదంతా మూవ్ అయిపోయి ఆ హోల్స్లో వీళ్ళు పడిపోతారు. ఎవడైతే పడిపోకుండా ఉంటాడో వాడే విన్నర్, అంతేనా? అంతే ఉండొచ్చు. చూడడానికి అయితే సెట్ అయితే అలానే ఉంది. ఓ, ఇలా కొట్టి కూడా పాడేసుకోవచ్చా? మూవ్ అవుతుంది. రే, పడక్రా. అరే, ఈడొక్కడే మిగిలాడా? ఈడొక్కడే మిగిలాడు. ఎంతో మంది ఆడిన ఈ ఆటలో కేవలం ఆఖరికి మిగిలింది ఇతనే. ఇతని పేరు పేరేంటి బ్రో? ఇది ఏంటి, కసఫ్సియా 48. ఈ కసఫ్సియా 48 చివరి దాకా ఉండగలిగాడు. చిటికలే, ఇందులో ఇప్పుడు మన పేరు కూడా వస్తుంది. అది నెక్స్ట్ 10 మనదే. ఇది కాదు, నెక్స్ట్ వచ్చే పేరు మనదే. A few inches later. అంటే మన ర్యాంక్ వైజ్గా వస్తున్నాయి పేర్లు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మనమే. అదిగోండి కింద ఆ 22. One eternity later. ఇక్కడ ఉంది మన పేరు 33. పర్లేదు, మరి మన కింద కూడా చాలామంది ఉన్నారు కదా, మనం ఈ మాత్రమైనా వచ్చాం. సో ఈ వీడియోకి అయితే ఇంతే, మరి ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై 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 బై. I camp in bushes and I never sprint too. It's true, I'm new, they keep taking me for